మనిషి చచ్చిపోతే సొంత జాగా కలిగి ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు, లేని వాళ్ళు ఎక్కడ కాలబెట్టుకోవాలనో ఎక్కడ అంతిమ సంస్కారం చేయాలనో తెలియని దుస్థితి. ఈరోజు తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామాలలో అద్భుతమైన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ప్రతి ఇంటికి ప్రతిరోజు నిరంతరంగా వచ్చే కృష్ణా గోదావరి జలాలు మిషన్ భగీరథ అద్భుతంగా పొంగి పొర్లి కనువిందు చేస్తున్నటువంటి చెక్ డ్యాములు, నెలల తరబడి ఆగకుండా మత్తలు పోస్తున్నటువంటి మన చెరువులు, మన కాకతీయ రాజులు నిర్మించి మనకి ఇచ్చిన చెరువులు, ఈ దృశ్యం వల్ల చూస్తామా అని భయపడే వాళ్ళం. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా మైనర్ ఇరిగేషన్కు రానటువంటి స్థితిని శాసనసభ్యునిగా నేనే స్వయంగా గమనించిన పరిస్థితి. మిషన్ కాకతీయ పుణ్యమని ఇంత భారీ వర్షాలు గత సంవత్సరం ఈ సంవత్సరం కురిసినా ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఒక్క చెరువు కూడా తెగిపోలేదు. అది మిషన్ కాకతీయ ఫలితం. మన శాసనసభ్యులు అవలంబించిన విధానం, ప్రభుత్వం కార్యక్రమం ఇస్తే మన శాసనసభ్యులంతా రాత్రి బవళ్ళు తమ కార్యక్షేత్రంలో తమ నియోజకవర్గాలలో నిబద్ధతతో సాగించిన కృషి, దాని ఫలితమే ఈరోజు ఈ తెలంగాణ. ఆ నిబద్ధత ఫలితమే, ఆ తపస్సు ఫలితమే ఈరోజు మనం కల్లారా మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన తెలంగాణ. అన్ని రంగాలు ఒక రంగమని కాదు. పరిశ్రమల రంగంలో వెల్లువల వస్తున్న పెట్టుబడులు, ఐటీ రంగంలో దూసుకుపోతున్న మన ఖ్యాతి, 57,000 కోట్ల ఎగుమతుల నుంచి 150,000 కోట్ల వరకు టచ్ అయిపోతున్నటువంటి ఐటీ ఎగుమతులు, దేశ విదేశాలలో మన గురించి ఇనుమడిస్తున్నటువంటి మన కీర్తి ప్రతిష్టలు, ఈ రంగం ఆ రంగం కాదు, ఈ కులం ఆ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు. తెలంగాణ సమాజ అభివృద్ధే మన మతం, తెలంగాణ సర్వ ప్రజల ముఖాల మీద చిరునవ్వే మన అభిమతం. కులము మతం అనే చిన్న చిన్న ఇరుకైనటువంటి భావన లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని సాగాలి అనే ఒక అద్భుతమైన ప్రస్థానమే ఈరోజు అంతటా కనిపిస్తున్నటువంటి విశ్వాసం, ధీమా, ఆత్మవిశ్వాసం, బతుకు మీద పెరిగిన ధీమా, భవిష్యత్తు మీద పెరిగిన ఆశలు సజీవంగా ఈరోజు కనబడతా ఉన్నాయి తెలంగాణలో. ఇదే కదా మనం ఆశించింది. ప్రతిప శక్తులు ఎప్పుడూ ఉంటాయి, నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఉంటాయి. అవి పురాణ కాలం నుంచి ఈ కాలం వరకు, నేటి వరకు కూడా ఉన్నాయి. మనల్ని కూడా ఆ శక్తులు వెంటాన్ని. ఇరిగేషన్ ప్రాజెక్ట్ 100,000 కేసులు, లిటిగేషన్ చివరికి సెక్రటరీ కడతాం అంటే కేసులు, యాదాద్రి టెంపుల్ కడతాం అంటే కేసులు, అనేక రకాల మిషన్ భగీరథ కేసులు, మిషన్ కాకతీయ కేసులు, అన్ని రకాల ప్రయత్నాల్ని అడ్డుకునే ప్రయత్నాలు, వాటన్నిటినీ ఛేదించుకొని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ అద్భుతమైన ఆవిష్కరణ పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడం, కునారెళ్ళిపోయిన పాలమూరును 11-12 లక్షల ఎకరాలు నీళ్లు భారించి సస్యశ్యామలం చేసుకోవడం, ఆనాడు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల చివరి దశ పనులన్నీ పూర్తి చేసుకోవటం, ఉత్తర తెలంగాణలో పెండింగ్లో ఉన్న మిడ్మానేరు, ఎల్లంపల్లి, దేవాదల లాంటి ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, మొత్తం కొత్త ప్రాజెక్టులు తేవడానికి ఇంజనీరింగ్ రీడిజైన్ చేసి చేపట్టినటువంటి కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల, డిండి, ఇటీవల చేపట్టిన నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లిఫ్ట్స్, మెదక్ జిల్లాలో ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్స్ అద్భుతంగా అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి. ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను అడిగారు, రావు సాబ్ ఆప్ ఇత్నే సారే కార్యక్రమ కర్తే
कहां से पैसे लाते हैं? नन्ने स्वयं अड़ी ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను ఆగమైపోయిన తెలంగాణను కొన్ని మౌలిక వసతులు కొన్ని కనీస వసతులు కొన్ని మంచి చెడ్డలు సమకూర్చుకొని తెలంగాణను ఒక దరికి తెచ్చుకున్న తర్వాత మంచినీటి రంగంలో కరెంట్ రంగంలో సాగునీటి రంగంలో వ్యాపారంలో స్థిరీకరణ సాధించిన తర్వాత ఒక దశకు చేరుకున్న తర్వాత మనం చేపట్టిన అద్భుతమైన ఉద్యమం భారత దేశాన్ని తట్టి లేపేటువంటి అద్భుతమైన ఉద్యమం దళిత బంధు ఉద్యమం తరతరాలుగా వేనవేల సంవత్సరాలుగా సామాజిక వివక్షకు ఆర్థిక వెనకబాటుతనానికి అవకాశాల లేమితనంతో కొట్టుమిట్టాడుతున్న జాతికి మనం అందిస్తున్నటువంటి స్వాంతన ఊరట దళిత బంధు పథకం నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను పనులు చేయాలంటే సాహసం కావాలి కలలుగానే ధైర్యం ఉండాలి ఆ సాహసమే లేకపోతే ఊహించి స్వప్నించి ఆ స్వప్నాలను శ్వాసించేటువంటి ధైర్యం లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు తెలంగాణ కూడా సాధ్యమేది కాదు తెలంగాణ ఎక్కడి వాళ్ళక్కడే తట్టా పారా కిందపడేసి ఇంకెక్కడి తెలంగాణ ఎట్లా సాధ్యమైతది మనం జెండా లేపిన నాటి పరిస్థితులు మీకు తెలుసు జై తెలంగాణ అన్ననాటి పరిస్థితులు మీకు తెలుసు నేను వేరుగా చెప్పవాల్సిన అవసరం లేదు ఎందరు మనను గేలి చేసినారో ఎందరు మనను ఆ క్యా దుకాన్ లగాయే బై అని తేలికగా మాట్లాడినారో మనందరికీ తెలుసు వాళ్ళందరి సాక్షిగానే మనం తెలంగాణ సాధించినాం ఈ రోజు కూడా చేతగాని చేవలేని కలలు కనలేని దౌర్భాగ్య స్థితిలో ఇరుకైన స్థితిలో ఆలోచించే కొందరు ఇదెట్లా అదెట్లా అని మాట్లాడతారు మనం రైతు బంధు పెట్టినాడు కూడా నానా రకాలుగా మాట్లాడారు కానీ ఏం జరిగింది ఎంత అద్భుతంగా తెలంగాణలో వ్యాపార స్థిరీకరణ జరిగింది ఎంత అద్భుతంగా తెలంగాణ వ్యాపార ఉత్పత్తులు పండిస్తా ఉంది ఏ విధంగా అన్నపూర్ణగా అవతరించింది ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనం విడిపోయినామో ఈ రోజు ఆ ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ 170,000 కోట్లు మన పర్ క్యాపిటా ఇన్కమ్ 237,000 కోట్లు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తెలంగాణ ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో ఎవరైతే మీకు చీకటి అయిపోతది కరెంట్ రాదని చెప్పినరో ఆ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది ఈ వాస్తవాలు జరిగిన సత్యాలు రైతు బీమా ఏ ఒక్క దేశంలో ఈ ప్రపంచవ్యాప్తంగా లేదు ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు అద్భుతమైనటువంటి పథకం ఒక గుంట భూమిన రైతు కూడా చాలా అద్భుతంగా 5 లక్షల రూపాయల రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే దరఖాస్తు లేదు రసీదు లేదు మసీదు లేదు ఎవరికి పోయేది లేదు పైరవి లేదు వారం దిర్గక ముందే 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలో పడతా ఉన్నాయి ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ చిన్న ఉద్యోగస్తులు విఆర్ఓలు రైతుల తలరాతలు కింది మీద చేసేటువంటి అడ్డదిడ్డమైన వార్తలు రాస్తే అడ్డదిడ్డమైనటువంటి పిచ్చిరాతలు రాస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్టవారి తీసేసిన పద్ధతిలోనే విఆర్ఓ వ్యవస్థను కూడా తీసి అవతల పడేసి ఆవిష్కరించబడ్డ ధరణి ఒక అద్భుతమైన విప్లవం ఇంగ్లీషులో చెప్పానంటే ఇట్ ఈస్ డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది 10 లక్షల పైచిలకు రిజిస్ట్రేషన్లు ఆల్రెడీ అయిపోయినాయి ఏ ప్రయాస లేకుండా రోజులు మా పొంటెలు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా చాలా అద్భుతమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి అది మీ అందరికీ తెలుసు నేను మాట్లాడే మాటలు వింటున్న ప్రజానికానికి కూడా తెలుసు రైతు బంధు సఫలీకృతమైనాం రైతు బీమాలో సఫలీకృతమైనాం నేత గీత కార్మికుల యొక్క
ఎక్స్గ్రేషియల్ చెల్లించడంలో సఫలీకృతమైనాం. సింగరేణి కార్మికులకు బోనస్ దేశంలో ఎవరియన్ స్థాయిలో ఇస్తూ ముందు పోతా ఉన్నాం. ఒకటేమిటి, ఏ రంగాన్ని స్పృశించినా 200 రూపాయలన్న పెన్షన్ 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఈ దేశంలో నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు తెలుసు. దాదాపు 20 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒంటరి మహిళలకు పెన్షన్ లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం.